సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు 5 లక్షల బీమా ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు చిత్రపటాలకు చేనేత సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, తెరకొక్కుల దుర్గాప్రసాద్, పదవ వార్డు కౌన్సిలర్ రహీంభాయ్, కార్యదర్శి తుమ్మా శ్రీనివాస్, పూల సత్యం, గాడిపల్లి బలరాం, పబ్బని నరేష్, చెప్పాల మల్లేష్, భారత్ టైలర్ నర్సయ్య, మాదాసు కృష్ణ, దారా సంతోష్, పోశెట్టి మరియు చేనేత కార్మికులు జగతయ్య, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ బంగారు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాకు ఒక పద్మశాలి సోదరులకు మరియు చేనేత కార్మికులకు వాళ్లకు పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ మరియు వాళ్లకు 5 లక్షల బీమా ప్రకటించడం జరిగింది. మా చేనేత సంఘం పక్షాన కేసీఆర్ గారికి మరియు మా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మామూలను గుర్తించి మా చేనేత కార్మికులను పైకి తీసుకురావాలి, వాళ్ళకు ఆదుకోవాలని ప్రభుత్వ సంకల్పం చాలా గొప్పతనం. మీ అందరికీ ప్రకటించడానికి మాకు పెన్షన్ ఇచ్చినందుకు మా చేనేత సంఘం పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే చేనేత కార్మికులకు భీమా పథకం మన కేసీఆర్ గారు ఇవ్వడానికి మన సిద్ధమైండు, మరియు వాళ్ళకు పింఛన్ 2000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి కార్మికులు, ప్రతి కులస్తులు, ప్రతి కమ్యూనిటీ వాళ్ళు అందరికీ డైరెక్ట్ వాళ్ళకు స్కీమ్స్ అనేది లాభం అనేది జరుగుతుంది. తెలంగాణ గురించి పోరాడి తెలంగాణ సాధించుండు, బంగారు తెలంగాణ కావాలన్నాడు బంగారు తెలంగాణ. అదేవిధంగా అని ప్రతి ఏరియా, ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము డెవలప్మెంట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు చేనేత సంఘ కార్మికులకు 5 లక్షల బీమా ప్రకటించడం ముఖ్యమంత్రి గారికి మరియు మన పేదమ్మ హరీష్ అన్న గారికి చేనేత సహకార సంఘం ద్వారా పద్మశాలి సంఘం ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్మికులు ఎంతో సంతోషంతో పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మరియు హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.